మీరు సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం మీరు ప్రజలు సంతోషంగా ఉంటారు. సో నా తరపు నుంచి మిమ్మల్ని సంతోషంగా పెట్టడానికి ప్రతి కార్యక్రమం కూడా మనసా వాచా కర్మన సిన్సియర్ గా చేస్తాను. వి ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎవరైనా కానీ రకరకాల రాజకీయ కోణాలతో రాజకీయ ప్రేరేపణలతో రకరకాలుగా పాయిజన్ చేసే కార్యక్రమాలు ఎవరైనా చేసినా కూడా దయచేసి డోంట్ యీల్డ్ టు ఇట్. మన మనసు ఎప్పుడు కూడా మీకు మంచి చేయడం కోసమే ఇప్పుడు ఉంటుందని మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ మీ ప్రాబ్లమ్స్ను ప్రాబ్లమ్స్గా వదిలేయకుండా, నా సమస్య కాదు కదా ఎందుకు పట్టించుకోవాలి అని చెప్పి వదిలేయకుండా గతంలో మాదిరి కాకుండా ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ చూపాలి. ఒక సొల్యూషన్ వల్ల మీకు మంచి జరగాలి, ఆ సొల్యూషన్ వల్ల మీకు మంచి జరగాలి, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏ రకంగానూ కూడా మంచి అనిపించే పరిస్థితి ఉండాలనే ఆలోచనలతో ప్రతి అడుగులోనూ కూడా దాదాపుగా జీపీఎస్ అయితే 2 సంవత్సరాలు పట్టింది. దాని గురించి ఒక సొల్యూషన్ ఎతకడం కోసము, దాని మీద స్టడీ చేయడం కోసము, ఒక విన్ విన్ ఫార్ములా తీసుకుని రావడం కోసం మొత్తానికేమో ఆ 2045లో అప్పటి జనరేషన్ కూడా 2050లో ఉన్న ఆ జనరేషన్లో కూడా జగన్ ఏం చేసినా కూడా ఆ రోజు ఎంప్లాయీస్కు మంచి చేసినాడు, అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి చేసినాడు అనే మాటే అనిపించాలే తప్ప వేరే రకంగా అనిపించినారు అనుకో. లాస్ట్కి ఈ 2003 పరిస్థితి వస్తుంది.